చాలాసార్లు మన జీవితాల్లో చాలా పనులు చేస్తూ ఉంటాం, అయితే అందులో కొన్ని ఎవరో త్రోస్తే చేస్తాం, ఎవరో బలవంతం మీద చేస్తూ ఉంటాం. నాకు తెలిసి మీలో కొంతమంది మీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలనో, లేకపోతే మీ భార్యను సంతోషపెట్టాలనో, మీ భర్తను సంతోషపెట్టాలనో బహుశా వచ్చి ఉండొచ్చు దేవుని మందిరానికి. అలాంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. కొంతమంది యవనస్తులకి దేవుని మందిరానికి రావాలంటే తల్లి తండ్రి వాళ్ళకి ఏదో లంచం ఇవ్వాలి. అరే, ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వస్తే నీకు మంచి షర్ట్ కొనిస్తాను, లేకపోతే ఒక 500 రూపాయలు గిఫ్ట్గా ఇస్తానంటే అప్పుడు వాడు వస్తూ ఉంటాడు. వాటి కోసం తప్ప దేవుని వాక్యాన్ని వినాలనో లేదా దేవుని ఆరాధించాలనో రారు. అయితే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో, హృదయపూర్వకంగా నేను దేవుని మందిరానికి వెళ్తుంది దేవుణ్ణి చూడడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, దైవజనుల నోటి నుండి వచ్చే ప్రతి మాట దైవ ప్రేరేపితం కనుక ఆ మాటను నాకు నిజంగా దీవెన కలిగించాలి, ఆశీర్వాదం కలిగించాలని ఎంతమంది అయితే ఆశతో దేవుని సందికి వస్తారో, అలాంటి వారందరినీ కూడా దేవుడు బలపరిచి తన వాక్కు ద్వారా వారిని బాగు చేయాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అనే మాట బైబిల్లో రాయబడింది.